రెండు కేసులు నిన్న సోనియా గాంధీకి నోటీసులో ఉండగానే ఈడీ అండ్ దెన్ రాహుల్ గాంధీ తీసుకెళ్లి గంటల గంటలు కూర్చోబెట్టిందని. సో నుపుర్ శర్మ కామెంట్స్తో వచ్చిన వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన ఈ వివాదం కానీ అలౌడ్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే ఇది అనేది ఒక చర్చ. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవంగా ఏంటంటే నేషనల్ హెరాల్డ్ కేసు రిఫ్లెక్షన్స్ విదేశాల్లో ఏం రావు, కానీ నుపుర్ శర్మ నవీన్ జిందాల్ వాళ్ళు వ్యాఖ్యల వల్ల వచ్చిన రిఫ్లెక్షన్స్ గల్ఫ్ దేశాల్లో సుహృద్ వాతావరణంలో భారత ప్రభుత్వానికి మొదటి నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్న దేశాల్లో లక్షల మంది భారతీయులు, కోట్ల మంది ఒక రకంగా చెప్పుకోవాలంటే అన్ని దేశాలు కలిపి కనీసం ఒక కోటి మంది పనిచేస్తూ ఉంటారు. అటువంటి దేశాల్లో భారతీయ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినటం, భారత ప్రభుత్వం భారత దౌత్యవేత్తలు స్వయంగా క్షమాపణ కోరాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావడం అనేది భారతీయ జనతా పార్టీ స్వయంకృతం. అది కనీసం వాళ్ళు పార్టీ నుంచి టర్మినేట్ చేసే పరిస్థితికి వాళ్ళిద్దరిని వచ్చారు కదా. తప్పితే అసలు భారతీయ జనతా పార్టీ స్వయంగా పార్టీ పరంగా ఇప్పటిదాకా క్షమాపణ చెప్పలా. మా పార్టీలో కొంతమంది ప్రవర్తించిన దానికి, మాట్లాడిన దానికి పార్టీగా మేము బాధ్యత తీసుకుంటున్నాము, మేము క్షమాపణ చెప్తున్నాం అని చెప్పని ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ చేయలే. కాకపోతే ఏంటంటే దేశంలో ఇంటర్నల్గా ప్రజల దృష్టి మళ్లించడం కోసం నేషనల్ హెరాల్డ్ ఇష్యూ తీసుకురావచ్చు. ఈ నేషనల్ హెరాల్డ్ ఇష్యూ సుబ్రహ్మణ్య స్వామి గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిన దగ్గర నుంచి ఇది చర్చ నడుస్తూనే ఉంది. 2019 ఎన్నికలకు ముందు నేషనల్ హెరాల్డ్ కేసు ప్రాతిపదికగానే ఆ రోజు చాలా రోజుల పాటు సభను స్తంభింపజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ కేసుని ఇప్పుడు ఈడీ నోటీస్ ఇవ్వడం ద్వారా వాస్తవంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు నిన్న విచారణకు హాజరయ్యారు. సహజంగానే తనకు అనుకూలంగా దాన్ని మలుచుకోవడం కోసం, సింపతి గెయిన్ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని పొలిటిసైజ్ చేయడం కోసం, కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం మా సైడ్ నుంచి పొరపాటు ఏం జరగలేదు, మేము చాలా క్లీన్ ఇమేజ్ తోటి ఉన్నామని చెప్పని చూపించుకోవడం కోసం తన శ్రేణుని రోడ్డెక్కించి ధర్నాలు చేయడం జరిగింది. వాస్తవంగా నిజంగా కనుక కల్పిట్ అయి ఉంటే, నిజంగా కనుక అక్కడ విచారణ సంస్థకు ఆధారాలు ఉంటే వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు, వాళ్ళని శిక్షించవచ్చు. కానీ రాజకీయంగా కక్షపూరితంగా వేధింపు ధోరణకు గనక విచారణ సంస్థల్ని, అత్యంత అంటే ప్రతిష్టాత్మకమైన విచారణ సంస్థల్ని దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం పరిపాలన చేసిన కుటుంబానికి వ్యతిరేకంగా కనుక వాడటానికి ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ ఒక విచారణ సంస్థ ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చెప్తున్న వర్షన్ ప్రకారం అయితే ఏంటంటే మేమేం మనీ లాండరింగ్ చేయలేదు అక్కడ, ఆ పత్రికలను కాపాడటం కోసం మా పార్టీ ఇచ్చిన ఏదైతే రుణం ఉందో ఆ రుణాన్ని రైట్ ఆఫ్ చేసుకోవడానికి మాకు హక్కు ఉంది, మేము తక్కువ అమౌంట్గా మేము తీసుకుని దాన్ని ఆ పత్రికలు నడిపేయడం కోసం మేము నిర్ణయం తీసుకున్నామని తప్పితే ఇక్కడేం ఆస్తులు స్వాధీనం చేసుకున్నదేం లేదు. ఏదైతే సంస్థ ద్వారా ఇప్పుడు మేము దాన్ని నిర్వహణ చేస్తున్నామో అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను, మేమేమి దాన్ని వ్యాపార సంస్థగా దాన్ని ట్రీట్ చేయట్లేదు, దాని నుంచి మేము గెయిన్ అయింది కూడా లేదు అని చెప్పని వర్షం చెప్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకుండే లీగల్ టీం వీళ్ళకు ఉంటుంది, వీళ్ళు బలంగా ప్రజెంట్ చేయగలుగుతారు అక్కడ. రేపు రోజున అంతిమంగా సాక్ష్యాధారాలు ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉన్నాయా, లేదు సుబ్రహ్మణ్య స్వామి గారు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ వరకేనా అని అంటే సుబ్రహ్మణ్య స్వామి గారు ఏమి మనీ లాండరింగ్ జరిగిందనే ప్రూఫ్ ఏమి ఇవ్వాల, తక్కువ డబ్బుతోటి ఎక్కువ ఆస్తులను పొందారు అని చెప్పని అంటున్నారు. ఆస్తులు అప్రిసియేషన్ అనేది ఒక 40 సంవత్సరాలకి ఇప్పటికీ పోల్చి చూసుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే బుక్ వాల్యూ బేస్ చేసుకొని కంపెనీ ట్రాన్సాక్షన్స్ నడుస్తూ ఉంటాయి, తప్పితే మార్కెట్ వాల్యూ బేస్ చేసుకొని జరగదు. ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితి దారితీస్తుంది అనేది చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.